అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేప్పుడు మీ గురువు గారిని సహజంగా మీ మాటల్లో వారి గురించి చెప్తూ ఉంటారు. అంటే నేను అబ్జర్వ్ చేసింది, అంటే నేను వారిని ప్రత్యక్షంగా చూడలేదు కానీ, వారితో గురువు గారి కంటే కూడా మీ స్నేహం చాలా ఎక్కువ ఉందనుకుంటాను ఆదిత్య సుబ్బారావు గారితో. ఆల్మోస్ట్ మోగ మనసుల సినిమాకి మీరు సెకండ్ యూనిట్ డైరెక్టర్ కూడా అని కదా, మీకు వారికి ఉన్న స్నేహం గురించి. స్నేహం అనే మాట అది ఒక సమవయస్కులకిను ఒక సార్ట్ ఆఫ్ మన ఈక్వల్ ఏజ్కి ఉండే వాళ్ళకు ఉపయోగించుకోవాల్సిన మాట. ఒక అభిమానం అనండి, ఒక ప్రేమ అనండి, అనురాగం అనండి, నాకు ఆయన మీద ఒక భక్తి ఉంది. నాకు ఆయనకి నా మీద ఒక పితృవాత్సల్యం లాంటిది ఉంది. సో ఈ రెండు స్నేహానికి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. స్నేహం అయితే ఇద్దరం కలిసి సిగరెట్లు తాగొచ్చు, ఇద్దరం కలిసి మందు కొట్టచ్చు. ఈ ఇలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు అది కుదరదు. ఎందుకంటే నేను ఆయన సినిమాలు డైరెక్ట్ చేస్తున్న కాలంలో నేను వాళ్ళ రికార్డిస్ట్గా పనిచేయటం వల్ల అసలు మొదలైంది అంకురం, అప్పుడు స్టార్ట్ అయ్యింది. నేను నాలో ఉన్నటువంటి ఓ క్రియేటివిటీని గుర్తించినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. తను సృజనాత్మకంగా కొంచెం ఆలోచించగలడు, సబ్జెక్ట్స్ మీద కొంచెం దీని గురించి ఏదైనా మాట్లాడుకున్నప్పుడు దీని గురించి ఎలాబరేట్ చేయటం కానీ, సబ్జెక్టుని ఏదైనా చేయటం కానీ, ఒక సీన్ డెవలప్ చేయటం కానీ, ఈ సెన్స్ ఆఫ్ ఇది ఉంది అని బాగా గుర్తించిన మనిషి కాబట్టి ప్రతిదీ నాతో ముచ్చటిస్తూ ఉండేవాడు, డిస్కస్ చేస్తూ ఉండేవాడు. డిస్కస్ చేసి నన్ను ఎక్సైట్ చేసి ఊరిపెట్టేవాడు, ఆయన ఇగ్నైట్ చేసి. నాకుండే దురద వల్ల, నాకుండే భక్తి వల్ల, లేకపోతే నాకుండే ఉత్సాహం వల్ల నేను అదంతా డెవలప్ చేసి మళ్ళీ రెండో రోజున మూడో రోజున ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఇట్లా అనుకున్నాం కదా, అది ఇట్లా వస్తే ఇట్లా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇట్లా అది ఈనాటి ఈ బంధం ఏనాడుదో, ఏనాడు పెనవేసి ముడివేసిన అన్నట్టుగా అయిపోయింది. అయిపోయిన తర్వాత సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నానండి, నటనకి ఎందుకు మీరు చాలా ఆలస్యంగా వచ్చారు? అందగాడై ఉండి మీరు చక్కని డిక్షన్ ఉండి మీరు తలుచుకుంటే హీరోగా ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా. అసలు ఐడియా నాకు లేదు. అట్ట మనకు ఉండాలి కదా, ముందర కొంచెం లోపల ఎక్కడైనా ఒక దురద ఉండాలి. దురద అనే మాట తప్పు ఇక్కడ ఉపయోగించకూడదు కదా. బట్ ఒక సార్ట్ ఆఫ్ ఇచ్చింగ్ ఉండాలి. ఇచ్చింగ్ ఉంటే మనం ఎక్కడోక్కడ కనిపించటము, ఏ ఇన్స్పెక్టర్ వేషం వేసేయటం తప్పుకున, లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు డైరెక్టర్ అనేవాడు. ఇఫ్ హీ వాంట్స్ టు అపియర్ ఆన్ ది స్క్రీన్ ఎక్కడోక్కడ ఏదో ఒకటి, ఒక చిన్న ఒక 2 మినిట్స్ 1 మినిట్ అట్ట కనిపించి వెళ్ళిపోతూ ఉంటాం. అవన్నీ జరుగుతుంటాయి చాలా సినిమాల్లో. మన పాత సినిమాల్లో కూడా ఇదివరకు చెప్తుండేవారు, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ లాంటి వాడు ఎక్కడొక్కడ చోట కనిపిస్తాడు, మీరు కనుక్కోండి ఎక్కడున్నాడు అనే ఒక క్విజ్ కూడా పెట్టేవారు. అట్లాగే సుభాష్ గాయకుడు, వీళ్ళందరికీ కొంచెం సరదా ఉంది. వాళ్ళు దే ఆర్ బేసికల్లీ నేను యాక్టింగ్ అవసరం, బికాస్ దే కేమ్ ఫ్రమ్ యాక్టింగ్ స్కూల్ అండ్ ఆల్ దట్. అలానే రాకపోయినా కూడాను నాకు అట్లా అలాంటిది అనిపించేది కాదు. నాకు అనిపిస్తే నిజానికి ఎప్పుడూ ఏదో ఒకటి దూరిపోయేవాడిని.